దయచేసి పూలహారాలతో సన్మానం చేసి సంగీతం తెలిపేవాళ్ళంతా ఒక అర్ధ గంట కూర్చోండి. మీరే వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా మన వాళ్ళందరూ జనం అంతా రాని ఒక అర్ధ గంట తర్వాత మరి ఆ కార్యక్రమం మొదలు పెడతాము. దయచేసి వచ్చిన వాళ్ళంతా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రంసాగర్ మండల ప్రధాన కార్యదర్శి భీమప్ప గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. భీమప్ప మమతా మల్లిదార్జున బీచ్లో కూర్చుంటావా? ప్రజెంట్ ఎంపీటీసీ వరుణరాజు బయట ఉండే వాళ్ళంతా చీరలో వచ్చి కూర్చాడప్ప. వెంకటేశ్లో వెంకీ ఫ్రెండ్ నాగరాజు అందరూ చీరలో కూర్చోండి, పక్కన ఉండకండి. ఈరోజు రెండవ రోజు మన నందమూరి తారక రామారావు గారి పేరుని అన్యాయంగా తొలగించి వాళ్ళ నాన్న పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో 1998లో నామకరణం చేసినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చే విధంగా జీవో తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి పాల్పడిన కారణంగా ఈరోజు రెండో రోజు ప్రళయ నిరాహార శిక్ష కొనసాగిస్తున్నాం మన ఇన్ఛార్జి అయినటువంటి ఉమామహేశ్వర నాయకత్వంలో. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి వక్తలే మధు అడగ పవర్ కనెక్ట్ ఇస్తారా? అది శివాయ అంటాడు ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన తెలుగు యువత కళ్యాణ తాలూకా అధ్యక్షుడైనటువంటి ఇంజనీర్ స్వామి గారిని మాట్లాడినట్టుగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం.
पन्मदीक्षण वर्ग अटे अपोजिशन ये नायक चेयन पनी मन पे श्री माधुनी उम्मन्ना गारी मैं दीक्ष को संघीपुर तेलुगुदेश पार्टी कुट सभ्यु नमस्कार जगनमोहन रेड्डी गारु अभिवृद्धि पनी चेयरु गानी मंचि पनी चेसि पेरु पेट्टारु गानी चेसिनटुवंटि मंचि पनुलकु कट्टिनटुवंटि बिल्डिंगुलकु कट्टिनटुवंटि हेल्थ यूनिवर्सिटीकि वेद मीटिंग ला गानी सर्कल दग्गर అలాంటి ఏం చేయలేదు ఎందుకంటే ఎన్టీఆర్ రామారావు చెప్పాడు ఒక శక్తి ఎన్టీఆర్ అంటే ఒక ఎన్టీఆర్ అంటే ఒక ప్రపంచం ఎన్టీఆర్ అంటే తెలుగు జాతిని విస్తరించినటువంటి వ్యక్తి అటువంటి మహాత్ముడు వ్యక్తిని ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఒక అభివృద్ధిని చేయకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తీసేసి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం చాలా దుర్మార్గం. ఆయన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకోవడం ఎవరు తప్పని చెప్పట్లేదు. ఆయన ఎన్ని కావాలంటే పేరు పెట్టుకోవచ్చు. మీరందరూ మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి 26 జిల్లాలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు ఒక విమాన సేవలు పెట్టాలని చెప్పినాడు. ఆ 26 జిల్లాలకు 26 ఎయిర్పోర్ట్లు పెట్టి ఆయన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం నిర్మల సయం శ్రీ వైఎస్ రాజశేఖర కర్నూలు విమానాశ్రయం అని ఎన్నెన్న పెట్టుకోవచ్చు. కానీ అలాంటి కాకుండా టెక్నాలజీ పేరు తీసేసి ఎన్టీఆర్ గారు చాలా దుర్మార్గం చెప్పిన సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ మధ్యనే వైఎస్ఆర్సీ కార్యకర్తలు ఫోన్ లో చదివించడం జరుగుతుంది. అందరినీ వాళ్ళకి ఒకటే చెప్తున్న సందర్భంగా మీరు అదిత్య అదడానికి బెదిరితే పడడానికి మేము వైఎస్ఆర్సీ కార్యకర్తలు కాదు. మేము టీడీపీ కార్యకర్తలం. మీరు ఎంత చెప్తారో సైన్ చేస్తాం. ఇంకొకసారి మీరు ఎక్కువ మాట్లాడలేదు కనుక మీరు ఇంట్లో పడుకున్నా కూడా బయటికి వెళ్ళి గుట్టలు తీసి కూడా కొట్టేటటువంటి అవకాశం అని చెప్పి సందర్భంగా అందరికి నేను తెలియజేస్తున్నాను. అందుకే ఈ మన కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులకు ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఇంటి గడపకు వెళ్లి కష్టపడుతున్న శ్రీ మాధునేని ఉమాన్న గారిని ఆశీర్వదించి 2023లో గానీ 2024లో గాని వచ్చే ఎలక్షన్ లో కంపల్సరీగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన 2019 నుంచి ఈ రోజు వరకు అందరూ అనుకుంటున్నారు ఎప్పుడు చూసినా ఉమ్మన్ను భజన చేస్తారు ఉమ్మన్ను పొగుడతారని చెప్పి ఇది భజన కాదు పొగుడతాం కాదు. ఆయన ఆయన పడేటువంటి కష్టానికి మనం కనుక పని చేయకపోతే ఏం యూజ్ అని చెప్పి సందర్భంగా అందరికి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మనకు ఉమ్మన్న ఇచ్చినటువంటి ఒక అదృష్టం. ఎప్పుడైనా ఒక్కసారి మన గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి అందరూ ఒక్కసారి గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా అధికార పక్షంలో గానీ ప్రతిపక్షంలో గానీ ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా పసలో తీసి ప్రజలకు ఇచ్చింది ఎప్పుడేమన్నా గమనించామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కసారి ఆలోచించుకొని రాబోయే ఎలక్షన్ లో అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఈ 30 ఏళ్ళు ఒక లెక్క ఇప్పుడు మన ఉమ్మన్న వచ్చారని చెప్పండి. అందరికీ ఉమ్మన్న మీద దాడి చేయాలంటే ఉమ్మన్న మీద పోలీసులు బంధించాలంటే ఉమ్మన్నను పెట్టిన ఉండే సభలను తీసివేయాలంటే వాళ్ళు రాత్రంతా స్కెచ్లు వేయాలా ప్లాన్లు వేయాలా? కానీ మేము కనుక చేయాలనుకుంటే యాంగర్ కు ఉన్న షట్టర్స్ వచ్చాయి మేము చేసేస్తామని చేస్తాను అందరికి తెలియజేస్తున్నాను. ఇంకొక విచారం గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 పాయింట్లు చెప్తాను నేను. నెక్స్ట్ మనకు రాబోయే 2 ముఖ్యమంత్రి ఎలా ఉండాలనేది మనం ఆలోచించుకుందాం. రౌడీ రాజ్యం చేసే ముఖ్యమంత్రి కావాలా రామరాజ్యం తెచ్చనుండే ముఖ్యమంత్రి కావాలా? నంబర్ 1. నంబర్ 2 అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి కావాలా అభివృద్ధి నాశనం చేసే ముఖ్యమంత్రి కావాలా? నంబర్ 2. నంబర్ 3 మంచి మంచి బిల్డింగ్లు కట్టి మంచి మంచి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే ముఖ్యమంత్రి కావాలా? లేదంటే కనుక మాంసాలు కొట్టి ఫిష్ మార్కెట్లు పెట్టి చికెన్ల మార్కెట్లు పెట్టి లేదంటే కనుక మిగతా ఇష్టానుసారం పనికి వాలంటీర్ల జాబులు పెట్టి మా యువత యొక్క భవిష్యత్తు నాశనం చేసే ముఖ్యమంత్రి కావాలా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ కళ్యాణ దుర్గంలో ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి ఉమ్మన్న గారు ఏ ఒక్క ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాకుండా ఎవరు అడ్డుకున్నా కూడా ఆయన సక్సెస్ చేసి ఈ రోజు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం ఇదే మార్కెట్ యార్డ్లో ఇదే జాగాలో పెట్టినప్పుడు ఇదే ప్లేస్ లో మీటింగ్ పెట్టినప్పుడు పోలీసులు వచ్చి సిబ్బంది వచ్చి ఇష్టానుసారం చేసినా కూడా తగ్గకుండా వెనకకుండా భయపడకుండా దమ్ముగా ముందుకు వచ్చి హైకోర్టును ఆశ్రయించి న్యాయస్థానంలో కూడా ఆయన న్యాయంగా తీసుకువచ్చి ఈ రోజు మనందరికీ కూడా
ఈరోజు మన అందరికీ కూడా ఆయన పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చినట్టు పార్టీ ప్రోగ్రామ్ ఏదే విధంగా ఫెయిల్ చేయకూడదు అని చెప్పి అందుకే తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా సక్సెస్ గా చేస్తూ ఉంటే దానిని చూసి ఓర్వలేక స్థానిక మంత్రి అయినటువంటి శ్రీ ఉషాశ్రీ మేడం గారు ఎప్పుడు చూసినా కూడా పోలీస్ బలాలను పెట్టుకుని సిబ్బందిని పంపించి చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరికి కూడా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా వైఎస్ఆర్ సిపి గుండాలైనా ఎవరికి కూడా భయపడకుండా పార్టీ ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తుందో దానిని సక్సెస్ చేసేంత వరకు నిద్రపోకుండా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కళ్యాణ్ దుర్గములకు ఉమ్మని చెప్పి మనము ధైర్యంగా కూడా ఎప్పుడు కూడా చెప్పుకోవాలి. అందుకే ఒక చిన్న ఆడపిల్లకు కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్నాలు చేసి ఆమెకు భరోసా కల్పించదు కూడా వదిలిపెట్టలేదు. కుందిరిపిల్ల ఒక సామాన్యుడి వ్యక్తిని ఇల్లు కూల్చితే దానిని హైకోర్టు వరకు తీసుకెళ్లి వాళ్ళకు న్యాయం కలిగిన వ్యక్తి ఉమ్మన్న ఇలాంటి పనులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారా అని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మిదుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, శ్రీ నారా చంద్రబాబు నాయకత్వం, శ్రీ నారా లోకేష్ బాబు నాయకత్వం, శ్రీ ఉమ్మన్న నాయకత్వం. చిట్టూరు మండలానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు సురేష్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు. ఓన్లీ జగన్ యూనివర్సిటీనో అంతే, వేరే వేరే మాట్లాడుతారు. రాజు యాడ చీర ఉంటాడు కూర్చోాలి, ఇక్కడ వేసుకోకూడదు, ఇది గ్యాప్. ఎన్ని పడితే వాటికి పోల్లా. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చడం వలన కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారిని రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 1986లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, యువత కోసం వైద్య రంగ సేవలను దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ని స్థాపించడం జరిగింది. దానిని 1998లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్టీఆర్ గారు రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలను గుర్తించి తెలుగువారి ప్రయోజనాల కోసం చేసిన కృషిని గౌరవించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా మార్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అలాంటి అలుపేరుగానే చరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ గారి పేరును
ఈ దుర్మార్గుడు నీచుడు నిగ్రిష్టుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ సభాముఖంగా ఒక విన్నపం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా ఈ సభాముఖంగా ఒక విన్నపం చేస్తున్నా. నువ్వు చేస్తున్న అరాచకాలకి ప్రజలు అంత గమనిస్తూ ఉన్నారు. తెలుగు వారు ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు పౌరుషం ఉన్నంత వరకు ఎన్టీఆర్ గారి పేరు గాని తెలుగుదేశం పార్టీ పేరు గాని రోజు రోజుకు బలపడుతుందే గాని నీలాంటి అవినీతి పరులకు ఎక్కడికక్కడ చెక్ పెడుతూనే ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీలాంటి మహానుభావులు ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని భూస్థాపితమైపోయినారు. జాతీయ పార్టీలు కూడా భూస్థాపితమైనాయి. నీకు కూడా ఒకటే చెప్తున్నా, నీ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ కనిపించకుండా పోతామని కూడా తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నిన్న లేక మొన్న రిలే నిరాహార దీక్ష కోసం పర్మిషన్ తీసుకుని 5 రోజులు నిరాహార దీక్ష టెంట్ వేస్తే అధికారులు కొంతమంది అధికారులు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ కండువాలు వేసుకుని పనిచేయండి. కానీ నీలాంటి వాళ్ళని అందరినీ దృష్టిలో ఉంచుకొని మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు మీరు కొంతమంది అధికారులకు ఈ మినిస్టర్ గారి గుండెల్లో రాత్రిపూట్ల నిద్రపోతాడు రేపు వచ్చే భవిష్యత్తులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న అరాచకాలు గుర్తుపెట్టుకోండి. కాకి యూనిఫామ్ రాజ్యాంగ బద్ధంగా మీరు వేసుకున్నారు. కాకి యూనిఫామ్ ని రాజ్యాంగాన్ని చాలా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చరిత్ర మీరు చదువుకొని ఆ కాకి యూనిఫామ్ వేసుకుంటారు. కొంతమంది అధికారులకు హెచ్చరిస్తున్నా, ఇలాంటి మినిస్టర్ గారు ఎంత మంది వచ్చినా, ఇలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత మంది ఇది చేసినా గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎవరు ఏమి చేసుకోలేరని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉషాద్రి చరణ్ మేడం గారికి ఒకటే చెప్తున్నా, నీ ఇసుక మాఫియా, నీ మద్య మాఫియా, నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు గడప గడపకి వెళ్ళినప్పుడు మీడియా మిత్రుల మీద సెల్లులు తీసి చేస్తే సెల్లులు 10 మందిని గ్యాంగ్ రౌడీలు పెట్టుకుని సెల్లులు పగులు కొట్టే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. నీకు ఒకటే చెప్తున్నా, నీది ఈ ఊరు కాదు, నువ్వు ఇక్కడ బ్రతుకోవు, ఇక్కడ నుంచి పారిపోతావు, ఇది వాస్తవం చెప్తున్నా. నువ్వు ఎక్కడికి పోయినా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రంలో దేశంలో ఎక్కడకున్నా నిన్ను కాలర్ పట్టుకుని ఇగ్గుకోనొచ్చి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిన్ను ఏం చేయాలో అది చేసి పంపిస్తాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ మా ఉమ్మన్న గారి మీద కానీ ఏదైనా నీచమైన కార్యక్రమాలు ఏదైనా చేశామనుకో బాగుండదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే ఒక చిన్న మాట అన్నా, నిన్న జరిగిన చింతలపల్లి మా మండలంలో ఒక కార్యక్రమం జరిగింది. ఒక చిన్న మార్చ సరే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాడు. లేదు అంతటా మాట్లాడాడు బ్రెయిన్ డాక్టర్, అంతటా మొత్తం మాట్లాడాడు. వాళ్ళు దుడ్డు తీసుకుంటే కదా చెప్తారు, మన రవి మనకి ఎందుకు అబద్ధం చెప్తాడు, ఫ్లాట్ చెప్తాడు కదా. సర్జరీ అనేది రూల్ డౌట్ ప్రస్తుతానికి లేదు. ఒకవేళ అదే ఆడ కూడా పెద్ద ట్రీట్మెంట్ ఇబ్బంది లేదు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ఉద్దేశము, అంటే ముందు కూడా ఈ సమావేశం నిరాహార దీక్షకి గడిచిన 15 రోజుల జరిగేది. అప్పట్లో కొంతమంది ఉద్యోగుల అత్యుత్సాహంతో ఈ శిబిరానికి వచ్చి ఇబ్బంది పెట్టి నిరాహారం చేసి గడిపోకుండా అడ్డుపడ్డారు. ఆ ఉద్దేశంతో మన ఎన్టీఆర్ భీమాన్న గారు న్యాయ పోరాటం చేసి ప్రత్యేకంగా హైకోర్టు ఉత్తర్వులు తీసుకొని కూడా నిన్నటి ఈ శిబిరంలో దీక్ష చేయడము చాలా అభినందనము, గర్వనీయము. ముఖ్యంగా మన ఎన్టీఆర్ భీమాన్న గారికి ఈ విషయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ 1982 స్థాపించినప్పుడు మహానుభావుడు ఎన్టీఆర్ యువకు ఆరంభంలో మేము మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో 82 కూడా రామారావు ఇదితో మేమంతా కూడా అప్పటి నుంచి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. కానీ కొన్ని దుష్టశక్తులు మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు కూడా ముందుకు పోకుండా చేసి ఇచ్చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ దుష్ట చరిత్రకి అవకాశం వచ్చిన గుర్తు చెప్పేటంతా రెడీగా ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు ఈ విశ్వవిద్యాలయానికి మార్పు చేయడం చాలా దుర్మార్గము. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తుంచువేతలు దుర్మార్గ పని చేయడం అభివృద్ధి అనేది చూడలేము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో
మొత్తంలో ప్రజలంతా బాగా అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీని బలపరిచి కళ్యాణం నుంచి మన ఉమానంద గారిని ఎమ్మెల్యేగా పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మనం కోరుకుంటున్న విధంగా అభివృద్ధి చేయటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. సంసారం మండల ప్రాంత అధ్యక్షుడు భూమం గారు మాట్లాడుతుందా చూస్తున్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఈ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా దండగా ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మాదిలేని ఉమామహేశ్వర నాయుడు గారికి, అదేవిధంగా వేదిక పైన నిరాహార దీక్షకున్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వారికి శ్రీభావం పలుకునటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. మొదటిగా మన ఒకరికొకరు కూడు కూడు లేని పరిస్థితుల్లో ఏం చేయాలనే ఉద్దేశంతో పెద్దనైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో బీదవారికి అన్నం పెట్టాలనే ఒక మంచి సంకల్పంతో గవర్నమెంట్ ని స్థాపించి అన్నము తినడానికి అన్నం లేకున్నప్పుడు కూడా అందరికీ రైస్ పంపిణీ చేసి అన్నం తినండి అని చెప్పినటువంటి మహానాయకుడు మన నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా గుడ్డు అంటే కట్టుకునేకి బట్టలు లేకున్నప్పుడు కూడా మన రేషన్ షాపులకి బట్టలు కూడా పంపించినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండు అయిపోయినాయి, ఇంకా రోగం వస్తే బీద వాళ్ళకి చూపించుకునేకి ఒక యూనివర్సిటీని స్థాపించాలనే ఒక మంచి సంకల్పంతో యూనివర్సిటీని స్థాపిస్తే దానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పేరు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు సొమ్ము ఏమి పోయిందని ఆ పేరుని తీసివేశారు, ఒక్క కండిషన్ చెప్పగలరా అని ఈ సభాముఖంగా మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తీసేయండి, ఎన్ని తీసేసారో తీసేయండి, ఎన్ని కొలుస్తారో కొలుచండి, కానీ ప్రతి ఒక్కవానికి ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు దాన్ని నిలిపే శక్తి మీకు ఉందా అని ఈ సభాముఖంగా మీకు ప్రశ్నిస్తున్నా. మీరు చేసేది ఏమైనా ఉందంటే ఏమైనా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే వాటికి మీ పార్టీ రంగులు కొట్టుకోవడం, లేదా చంద్రబాబు నాయుడు ఏమైనా బిల్డింగ్ కట్టిస్తే వాటిని పూల్చడం, అదేవిధంగా ఏమైనా గొప్ప వాళ్ళ పేర్లుంటే వాటిని తొలగించడం, ఇటువంటి రాజ్యాంగం కానీ ఇటువంటి ప్రభుత్వం పాలన ఇటువంటి ప్రభుత్వ పాలన కానీ దేశంలో ఎక్కడైనా ఉందంటే మీరు చరిత్ర తిరిగి రాసిన ఇటువంటి నాయకుడు చరిత్రలో ఎక్కడా కనబడడు. అటువంటి దుర్మార్గమైన పనులు చేయడం దానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంటుందని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కానీ ఈ దేశంలో చాలా మంది ఇసుక్కున్నారు, అయిపోయింది, ఏదైనా మనం చేసేటప్పుడు మన చేతిలో అధికారం ఉందని కానీ దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేది పోయి ఎప్పుడు చూసినా టీడీపీ వాళ్ళ నాయకుల పైన, టీడీపీ వాళ్ళ కార్యకర్తల పైన, ఎక్కడ సీఎం నుంచి చిన్న కార్యకర్త వరకు మీరు చేసినా ఏమన్నా అంటే ఎవడైతే ఎక్కువ మాట్లాడుతున్నాడో, ఎవడైతే తెలుగుదేశం పార్టీ కష్టపడుతున్నాడో వానిపైన కేసులు పెట్టడం, లేదంటే వాడిని ఆర్థికంగా దెబ్బ కొట్టడం, లేదంటే వాడిని ముందు పూడ్చడం, ఇవేనా మీరు చేసేది? చూసుకోండి, ఎంతో మంది నాయకులు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు దేశ విదేశాలకి సభ్యుడిగా పంపిస్తున్నారు. అయ్యా మా తెలుగు నీవు వచ్చి మాకు కొన్ని సలహాలు ఇవ్వండి, వేరే దేశాలకు కూడా మన నారా చంద్రబాబు నాయుడు పిలుచుకోపోతున్నారంటే మీరు మనసు అనేది ఎక్కడ పెట్టుకున్నారని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఏమైనా అవసరమైతే సలహాలు అడిగి ఏ విధంగా మన ప్రజారాజ్యం తీసుకో, మన ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలా, ఏ విధంగా మనము మంచి చర్యలని తెలుసుకునేది దేశంలోనే మన జార చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటుంటే నీవు పుర్రవాడివి, ఆయన వయసు ఆయన సర్వీస్ అంత లేదు నీ వయసు, నువ్వు ఆయన ఢీకొట్టడం సమంజసమా అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటే చెప్తున్నా,
మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అలవడానికి బెదరడానికి వీడు మామూలు కార్యకర్త కాదు తెలుగుదేశం కార్యకర్త వాడిని నర నరాల్లో పసుకుంటుంది ఆ రక్తం కూడా ఎప్పుడు ప్రభుత్వం వేడెత్తా ఉంటుంది ఆ వేడి గాని తగిలితే నీకు పుట్టుకతలు కూడా ఉండవాలి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మనము తన కష్టాల్లో ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టా ఏమైనా మీకు అందరికీ మరొక్కసారి వందనాలు చేయాలి ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు ఉన్నా మేమున్నామంటూ ఒక మంచి నాయకుడికి చూడండి ఎప్పుడైతే ఆయన ఓడిపోయినాడు ఆ రోజు రాత్రికి మా మండలంలో బ్రహ్మసంద్ర మండలంలో ఎంటర్ విగ్రహాన్ని చూస్తే అక్కడికి అప్పుడే వెంటనే వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో ఏ చిన్న కార్యక్రమము శుభము కానివ్వండి అశుభము కానివ్వండి ఏ కార్యక్రమం జరిగినా తమ్ముళ్ళు అన్నలు నేనున్నాను ఏం సమస్య పడండి వచ్చే నాయకులు ఇంకోటి ఎవరైనా ఉన్నారంటే ఈ కళ్యాణ్ దుర్గటువంటి నాయకులు ఇంకా కనిపించలేదు కానీ ఈయన మంచి చేసి ఇంకా ప్రజల్లో మంచి గొప్పతి పేరు వస్తుందని చెప్పి అదే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎన్ని కుటుంబాలు వెళ్ళి అదే విధాన గురించి అలసి చేయడం బంధించడం చేశారు ఇప్పుడు ఏమైంది అదే ఉమామహేశ్వర నాయుడు గారు మీరు చేసిన తప్పని నిరూపించి ఓడిపోయి పర్మిషన్ తీసుకొచ్చి మీ సభాముఖంగా నేను ఇక్కడ సభ పెట్టుకుని చూస్తున్నాను అదే విధంగా మీకు ఒకటే చెప్తున్నాం ఈ కాంటి మీరు ఎందుకు చేసినా వాటిని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఇచ్చేటటువంటి ఉమామహేశ్వర నాయుడు ఎప్పుడు గుండెధైర్యంతో ముందుకు వెళుతాం మీరు ఎన్ని పుట్టలు పుట్టంతులు పన్నాలు తన్నైనా మీరు నచ్చ తిరుగుపట్టే ధైర్యం అవుతుందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏమంటే ప్రజలు చాలా దిగిపోతున్నారు ఈ ప్రభుత్వం చూసి వాళ్ళకి ధైర్యపోవలసిన ఇప్పుడు వాలంటీర్లు ఎవరంటే ఒక తెలుగుదేశం ప్రతి కార్యకర్త వాలంటీర్గా పనిచేయాలి ఎందుకంటే వాళ్ళ బీడోలు కూడా వచ్చి తన బాధలు అనుభవిస్తున్నారు అయ్యా ఏదో పాపం జరిగిపోయింది దేశాన్ని ఇటువంటి గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదని ఎంతో అనుభవజ్ఞులు ప్రతి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మేమున్నాం మాకు వచ్చేది నువ్వు హరియాణా బ్రహ్మాదం ఎదుర్కొన్నా ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో చూసుకుంటాం మీకు ధైర్యంగా ఉందని మనం భరోసా కల్పించాల్సింది బాధ్యత ఏంటంటే ప్రతి తెలుగుదేశం అట్లా అవతల పక్కన కూర్చోబెట్ట సుధాకర్ అందరినీ ఇది అయిపోయినా ఏముంది అదే ఇస్తా ఉంటే ఇచ్చేసి రమ్మను అంతే ఇచ్చి రమ్మను ఇటు రమ్మను కాబట్టి మనమందరూ ముందుండి ప్రతి పేదవారికి ఏ కష్టం వచ్చినా అన్న అవుతాం కాబట్టి అన్న ధైర్యంతో మనందరూ ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళి మనకి ఏ కష్టం వచ్చినా అన్నగారు ఎప్పుడు వెన్నంటే ఉంది ఏ చిన్న ఉండిపోతున్నాం కానీ చెప్తున్నారు కానీ చాలా చాలా చిత్రం ఈ దేశంలో ఎన్ని అరాచకాలు ఉన్నాయో అన్ని ప్రయోగాలు చేశాయి ఇప్పుడు చేసిన ప్రయోగం వాళ్ళ దగ్గర ఏమి లేదు ఏం దుర్మార్గ పనులు ఉన్నాయో అన్ని చేశారు అన్ని చెప్తున్నాము ఇప్పుడు మనం చేసిన ఏమంటే
ఆ పేదవాడికి మనము ధైర్యం కల్పించి ఉమ్మడి సమస్యలో ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చే చంద్రబాబు నాయుడికి వేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు, జై మాజీ ఉమ్మడి నాయుడు గారు. అందరూ దయచేసి చేరలో కూర్చోవాలి. నేర్చుకున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అందరూ చేరలో కూర్చోనక్కా.